వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చి మొత్తం ఒక 20 రోజులు 25 రోజులు కూడా కావట్లేదు. అప్పుడే సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అనంతపురంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, డిగ్రీ చేసి డిఎస్సీ కోసం కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులంతా రోడ్డు ఎక్కారు. అసలు చదువుకున్న వాళ్ళని వీళ్ళు నిరూపించారు. వాలంటీర్స్కి అన్యాయం జరిగింది, వాళ్ళు పాపం వాళ్ళ జీవితాలు రోడ్ల మీద పడ్డాయి, వాళ్ళు రోడ్లు ఎక్కలేకపోయారు ఎందుకంటే సరైన చదువు లేదు కాబట్టి. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకి పెన్షన్ అందరికీ ఇళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వమనేసి వాలంటీర్ జాబ్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కూడా నోరు మూసుకొని చేయడానికి సిద్ధపడ్డారు. బట్ ఎవరైతే చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారు ఇప్పుడు టీడీపీ పార్టీ పైన తిరగబడ్డారు. వీళ్ళు నిజంగా చదువుకున్న వాళ్ళంటే వీళ్ళు, ఎందుకంటే మెగా డిఎస్సీ మెగా డిఎస్సీ మెగా డిఎస్సీ అని చంద్రబాబు నాయుడు గారు ఊతర కొట్టి పడేశారు. ఎలక్షన్ టైం మొత్తం మెగా డిఎస్సీ ఇస్తా, మెగా డిఎస్సీ పైన మొదట సంతకం చేస్తామని. కానీ మెగా డిఎస్సీ మొత్తం దగ్గర దగ్గర 54,700 పోస్టులుంటే మెగా డిఎస్సీ అంటే ఏంటి, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద జాబ్స్ అన్న ఇవ్వాలి, 20,000 జాబ్స్ అన్న ఇవ్వాలి. కానీ అటు కాకుండా ఇటు కాకుండా కేవలం మెగా డిఎస్సీ అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా పెట్టిన సంతకం ఎన్నిటిపైన అంటే 16,347 పోస్టింగ్స్ పైన మాత్రమే సంతకం పెట్టారు. అందుట్లో కూడా ఏ గ్రేడ్ టీచర్స్కి చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ, మొత్తం కలిపిన కేవలం 6,371 జాబ్. మిగిలిన అన్ని అసిస్టెంట్స్, అందుట్లో చేసేటువంటి ఫ్యూమ్స్, ఈ జాబ్సే ఉన్నాయి. ఇవన్నీ తెలిసి అనంతపురం విద్యావంతులు రోడ్డెక్కి ప్లేకార్డ్స్ పట్టుకొని, ఇది మెగా డిఎస్సీ కాదు, ఘోరమైన, ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ, ఎందుకంటే మేము మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పిన దాన్ని బట్టి నేను మిమ్మల్ని గెలిపించాము, బట్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేసి సెకండరీ గ్రేడ్ టీచర్స్కి కేవలం 6,371 జాబులు మాత్రమే ఇచ్చారు. అందుట్లో అనంతపురంలో అయితే కేవలం 151 ఇచ్చారు. అంటే మొత్తానికి కలిపి కూడా, అనంతపురం డిస్టిక్ మొత్తానికి కలిపి కూడా కేవలం 157 జాబులు మాత్రమే ఎస్జిటీ సెకండరీ గ్రేడ్ టీచర్ జాబ్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఇది మెగా డిఎస్సీయా దగా డిఎస్సీ, మిగిలిన నెక్స్ట్ అటెండర్లు ఇవే ఉన్నాయి టోటల్గా. సో దీనిపైన వాళ్ళు కోపోద్రిక్తులై టీడీపీకి వ్యతిరేకంగా ఈరోజు అనంతపురంలో ర్యాలీ చేయటమే జరిగింది. ఇది ఇక్కడతో ఆగేలాగా ఏం లేదు. అనంతపురం నుంచి కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మొత్తం అంతా కూడా విద్యావంతులు ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఈ ధర్నాలు ర్యాలీలు చేయడానికి సిద్ధపడినట్టుగా సమాచారం అందుతుంది. ఇటువంటి దగా డిఎస్సీని వాళ్ళు సహించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మినిమం ఎక్స్పెక్ట్ చేశారు, 54,000 పోస్టులు ఉన్నాయి కాబట్టి మినిమం ఒక 20 వేస్తారు, 20,000 సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే చాలా కాలం నుంచి డిఎస్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కూడా 6,500 జాబ్స్ అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంతకన్నా ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఇచ్చిన వాటికన్నా టీడీపీ ఏమి ఇస్తుంది, మహా అయితే ఇంకో 10,000 జాబులు వేశారు. ఆ 10,000 జాబుల్లో కూడా అందరూ స్కూల్ అసిస్టెంట్స్కి ఎక్కువ మొత్తంలో నోటిఫికేషన్ విడుదల చేయటం అనేది జరిగింది. సో ఇదంతా ఒక దగా డిఎస్సీ అనేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. మినిమం టు మినిమం 1,000 ఎస్జిటీ జాబ్స్ అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ జాబ్స్ 1,000 అనంతపురం డిస్టిక్కి ఇవ్వవలసిందే అనేసి పట్టుబట్టి తిరుగుతున్నారు. అసలు ఆ ప్లే కార్డ్ చూస్తుంటే నవ్వొస్తుంది. ఎంతమంది జనాలు రోడ్ల మీదకి వచ్చారు, కేవలం 16,347 పోస్టులు ఇస్తేనే దానికి 9 నుంచి 10 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే నిరుద్యోగం ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలి. మెగా డిఎస్సీ కాదు ఇది, నిజంగానే దగా డిఎస్సీ. ఉన్న వేకెన్సీస్ ఫిల్ చేయాలి కదా, 20,00,000 జాబులు ఇస్తాయని ప్రామిస్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయమే మరి ద గ్రేట్ డిప్యూటీ సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నోరు మెదపట్టలేదు డిఎస్సీ గురించి. ఇప్పుడైనా కొద్దిగా ప్రజల గురించి పట్టించుకోండి. ఏదో సభల్లో ఇష్టం వచ్చినట్టు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడతాం కాదు, ఇట్లా రియల్గా రియాలిటీలో రియల్ టైంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉండడం అనేదే నాయకుడి యొక్క లక్షణం. ఆ నాయకుడి యొక్క లక్షణం పవన్ కళ్యాణ్కి ఉందనే నేను అనుకుంటున్నాను.
ఒకవేళ ఈ డిఎస్సికి సంబంధించి ఎటువంటి మాటలు కనుక ఆయన మాట్లాడలేదు, సుగాలి ప్రీతి గురించి మాట్లాడలేదు, తప్పిపోయిన 32,000 ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడలేదు, అలాగే ఈ డిఎస్సి గురించి మాట్లాడలేదనుకో, మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకో ఎవరికి తెలియదు, మీరు ఎందుకున్నారో ఎవరికి తెలియదు. ఏమన్నా అంటే బార్కెట్స్ పెట్టుకొని అడ్డంగా ఏదో జైల్లో ఖైదీలు మాట్లాడినట్టు అడ్డంగా బార్కెట్స్ పెట్టుకొని ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. అదే ఆ నాయకుడు చేసే పని. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. సీట్ ఇచ్చారు కదని అతుక్కొని కూర్చోకూడదు. ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ని మారుస్తారా, పెంచుతారా? ఇదే విధంగా ర్యాలీస్ ధర్నాలు ఉద్రిక్తమైతే చంద్రబాబు ఏం చేయబోతున్నారు అంటే, కింద కామెంట్స్ ఘోరంగా పెడుతూ ఉన్నారు, ఫైర్ ఇంజన్తో వాటర్తో తరిమేస్తారు, ఢిల్లీలో మోడీ చేసినట్టు రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్స్ పెట్టేస్తారు, పోలీసులతో లాఠీ చార్జ్ చేయిస్తారు అని చాలా చాలా కామెంట్స్ చెప్తున్నారు. ఏమో ఇవన్నీ జరుగుతాయో లేవో మనకు తెలియదులే, కానీ కామెంట్స్ అయితే అలా పెడుతున్నారు. బట్ ఈ మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అనడంలో ఎటువంటి సందేహం లే, ఆ గుండు స్థితి తీసి పక్కన పడే పుచ్చుకుందనుకో, బుర్రా బుద్ధి లేదు, గుండు సూదులు సోది సూదులు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వంలో అంట ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి ఇలా స్వేచ్ఛగా ధర్నా చేయడం, ధర్నా చేసేది స్వేచ్ఛగా కాదు, అన్యాయం జరిగినప్పుడు ధర్నా చేస్తారు, అది తెలియకుండా జర్నలిస్టులు ఎలా అవుతారో కొంతమంది నాకు అర్థం కావట్లేదు. స్వేచ్ఛగా ధర్నా చేస్తున్నారు, గత గవర్నమెంట్లో స్వేచ్ఛగా ధర్నా చేసే అవకాశం లేదు, స్వేచ్ఛగా ధర్నా చేసే అవకాశం లేకపోవడం కదా గత గవర్నమెంట్లో. ఎవరికి అంత అవసరం రాలేదు ధర్నా చేసే అవసరం? ఈ టీడీపీ గవర్నమెంట్లో స్వేచ్ఛగా ధర్నాలు చేస్తున్నారు, దానివల్ల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని నమ్ముతున్నాం. ప్రజలకు స్వేచ్ఛ రాలేదు, అన్యాయం జరిగింది, మోసం జరిగింది, చీట్ చేయబడ్డారని రోడ్లు ఎక్కారు. ఈ తెలియకుండా రిపోర్టర్స్ జర్నలిస్టులు టక్కులు వేసుకుని కూర్చోటాలు ఎట్టరా మీరు, ఏంది ఏం చేస్తున్నారు మీరు అని ప్రజలంతా కొంతమందిని అడుగుతూ ఉన్నారు. అదే నా వరకు తీసుకొచ్చారు. సరే ఏదేమైనప్పటికీ ఈ దగా డిఎస్సిని ఈ విధంగా చదువుకున్నవారు డిగ్రీ హోల్డర్స్ ప్రశ్నించడం, రోడ్లపైకి వచ్చి ప్రశ్నించడం అనేది చాలా 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 మంచి పని. ఇలాగే అన్ని డిస్ట్రిక్ట్లో జరుగుతుందా అంటే ఏమో మరి వేచి చూడాలి. జరిగితే చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూశారు కదా, ఈ మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ అనంతపురంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంతా రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు చేస్తూ ప్లకార్డ్స్ పట్టుకొని, ఇది దగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు, ఇది కరెక్ట్ కాదు, మేము ఓట్లు వేసాం, మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారని గొంతెత్తి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇది కనుక కరెక్ట్ అనుకుంటే, నిజంగా దగా జరిగింది అనుకుంటే విద్యావంతులంతా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు న్యాయం జరిగేటట్టుగా ప్రతి ఒక్క మీ వీడియోని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తాం. ప్రతి మూల మూలకు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్కి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి మేము ఒక ఆయుధంలా పనికి వస్తాం. సో చూశారు కదా దగా డిఎస్సి గురించి అనంతపురంలో విద్యావంతులు చేసిన ర్యాలీ గురించి విశేషాలు. ఇవి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.